ఈ చట్రబంధంలో మాత్రం అదే అంటే మీరందరూ ఒకే ప్రయాణంలో వచ్చిన వాళ్ళు, మరి చట్టబంధంలో అందరూ ముందుకెళ్ళిపోయారు, అందరూ ఇది అయ్యారు, కానీ మీరు ఎందుకు వెనక్కి అడుగుతున్నారు కదా, మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, తిడతారా? ఒకటి పోటు గాడి ఒకడే పో, ఎందుకు మీరు ఎందుకు ఇదని కొద్దిగా ఎందుకని మరి అసలు ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? మరి కేసీఆర్ గారు స్వయంగా ఇంటికి వచ్చారు, రమ్మన్నారు, సరే టీడీపీని వదిలి మీ ప్రాణం వదిలిపెట్టి మీరు బీఆర్ఎస్లోకి అడుగు పెట్టారు, ప్రాణం వదిలిపెట్టారా, ప్రాణాన్ని కూడా తీసుకుని వెళ్ళారా, ఇష్టం లేకపోతే ఇష్టం తోటి వెళ్ళారా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడల్లా నీ ఇంటికి వచ్చి భోజనానికి వస్తాను, పార్టీలోకి రమ్మని చెప్పారు. మిత్రుడు నాగేశ్వరరావు, మిత్రుడు మిగతా మిత్రులతో ఎమ్మెల్యేలతో కూడా కౌలు అంటారు. వస్తున్న సందర్భాల్లో నేను ఆయన పిలిచినా వెళ్ళినా పార్టీలు మారాలి కాబట్టి ఇష్టం లేక నేను జరగలేను. చూస్తా చూస్తానే ఎన్నికలు అయిపోయింది, 18 వచ్చేసింది, అసెంబ్లీ అయిపోయింది. ఆయన కూడా దాదాపు 80 సీట్లతో గెలిచాడు, ఇంకొక జమ చేసుకున్నాడు, ఇంకొక 15-20 మందిని, 100 మందికి అయిపోయింది. సారు కారు సారు 16లోకి వెళ్ళిపోయాడు ఆయన. తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ కవిత అమ్మాయి కూడా మా దగ్గర ఎంపీగా నిలబడింది, మా జిల్లానే కోడలు మా దగ్గర నిలబడిన సందర్భంలో 2 రోజుల ముందు 3 రోజుల ముందు కవరే వచ్చింది. ప్రకామాన్ పొద్దున్నే వచ్చేసాడు, ఇంటికి వచ్చిన సందర్భంలో మిత్రులను కూడా తీసుకుని వచ్చాడు, రమ్మని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను నవ్వుతా ఇలాగే చెప్పాను, నా మానాన్ని నేను ఉంటే నన్ను తీసుకెళ్తానంటున్నావు, వచ్చి ఏం చేయాలి భయ్, వచ్చి అంటే పని అంటే ఉద్యోగాలు అనుకునేవు, నా పెద్ద ఆయన్ని అడగలేదు, నా చంద్రబాబు గారిని అడగలేదు, నిన్ను కూడా అడిగేవాడిని కాదు, తలుపు తోసుకొచ్చి మాట్లాడి చేసే అలవాటు ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్ల పేర్లతో సహా చెప్పి వాళ్ళ ఎంబ్రాసింగ్ చూస్తున్నాను, ఎందురో భయ్, 30 వాళ్ళతో నీకేం సంబంధం, 30 రాజకీయం చేసినాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిలబడలేదు అప్పుడు పార్లమెంట్, ఏం లేదు, కొత్తగా ఎందుకు కూర్చుంటావు, ఇంతవంత నిజాయితీగా చేసి ఆ అమ్మాయి కూడా నీకు కుదులాంటిదే కదా, ఉపయోగపడతావు రా అని చెప్పిన సందర్భంలో వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మీలాగని ఆవేదన, ఆ రోజు సాయంత్రం పాపం ఆయన రివ్యూ పెట్టుకున్నాడు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, రాజు శర్మ గారు లాంటి ఫైనాన్స్ రెవెన్యూ అందరు, వెనకాల మా మిత్రులు ఎమ్మెల్యేలు నాతో వచ్చిన అందరు ముందు కూడా ఆయన ఆర్గ్యూ చేస్తాడు, నేను ఇట్లానే కొత్తండి అనుకుంటాను ఆ రోజు కాబట్టి నాకు కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, నేను కూడా ఇట్లానే ఇప్పుడు మీతో మాట్లాడినట్టే మాట్లాడాను. కాళేశ్వరం అయితేనేమి రెవెన్యూ వాళ్ళని అప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ధరణి లాంటివి నడుస్తున్న సమయం, మున్సిపల్ విషయంలో కూడా చాలా విషయాల్లో మాట్లాడాను, చాలా విషయాల్లో నా చెప్పాను, అరే నువ్వు మారవరాబాయ్ అనే లైన్లో ఆయన మాట్లాడాడు. కనుక ఆ విధమైనటువంటి పాత్ర కోసం వెళ్ళాను తప్ప నేను ఏ కోరికతో వెళ్ళలేదు, కాబట్టి ఈ రోజున నాకేం అసంతృప్తి లేదు, ఏ కోరికలతో వెళ్ళలేదు కాబట్టి అసంతృప్తి లేదు. తర్వాత పదవుల గురించి పెద్ద ఆశించలేదు కాబట్టి ఆ బాధను లేదు, కానీ పాలనా విధానం మాత్రం గాడి తప్పుతుంది, ఆవేదన ఉందనేటువంటి మాత్రం ఆవేదన నాకు స్పష్టం అవుతా ఉంది. 2-3 సందర్భాల్లో కూడా నేను రైతుల ఇష్యూలో ఇచ్చినప్పుడు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, పరిపాలనా విధానాల మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇవి ఒకటి మొదలు పెడితే చాలా వస్తాయి, కనుక వాటి మీద ఆవేదన ఉంది తప్ప వ్యక్తిగతంగా నాకే ఏం లేదు. సహచరుడిగా మంత్రి ముఖ్యమంత్రి అయినందుకు ఆ రోజు సమ్మతించారు, ఇవాళ కూడా అదే సంతోషిస్తున్నారు, కనుక నాకేమి దాంట్లో 1 సెకండ్ లేదు, కానీ పరిపాలన మీద మాత్రం తీవ్రమైన ఆవేదన ఉంది, జరుగుతున్నాయి గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ చూస్తున్నప్పుడు ఏంటి ఈ పరిణామాలు అంటే పరిపాలన విధాన పరమైనటువంటి చాలా ఉన్నాయి, ఒకవైపు నడుస్తున్నాయి, ఒకవైపు బీఆర్